రైట్ మరి చూసుకుంటే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారం మోగడానికి సిద్ధమవుతోంది. మరి ఈ సమయంలో తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు స్పీడ్ పెంచే పనులు పడితే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సన్నద్ధమవుతోంది ఎన్నికల కోసం. మరి ఇప్పటికే మూడు రోజుల పాటు తెలంగాణలో సీఈసీ సమీక్ష సమావేశం నిర్వహించింది. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అభిప్రాయాలను సేకరించింది. మరొక నాలుగైదు రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అవ్వబోతున్నట్లు ప్రచారం కూడా చాలా జోరుగా సాగుతోంది 8 నుంచి 10 లోపు. అయితే ఇదిలా ఉంటే ఒకేసారి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి అభ్యర్థుల ఎంపిక దశలో బీఆర్ఎస్ ముందంజలోకి వచ్చింది. మరి ప్రచారాన్ని కేటీఆర్ హరీష్ రావులు చాలా పీక్స్ కదా తీసుకెళ్తున్నారు. ప్రతిరోజు డైలీ రెండు మూడు జిల్లాల్లో బావా బావ మరుదులు సభలు కూడా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలు మాత్రం అభ్యర్థుల ఎంపికను ఇంకా తాసారాన్ని చేస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా హైకమాండ్ చేతిలో ఉంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు మాత్రం ఇంకా స్క్రీనింగ్ కమిటీ దగ్గర ఆగిపోయారు. అభ్యర్థుల ఎంపికలో కమలనాథులు ఇంకా తర్జన భర్జన పడుతూనే ఉన్నారు. మరొకవైపు కాంగ్రెస్ బీజేపీ అసహలు ఒత్తిడి కూడా అంతే వేగంగా పెరుగుతూ వస్తోంది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులు పోటీ పడగలమా లేదా అనే సందిగ్ధం కూడా కనిపిస్తోంది. మరి ఇదే విషయంపై ఇప్పుడు మన ప్రైమ్ టైం డిబేట్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే బీజేపీ నాయకులు మిట్ట నసైగౌడ్ గారు, ఇంకా బీఆర్ఎస్ నాయకులు గంధం రాములు గారు, ఇంకా కాంగ్రెస్ నాయకులు మల్లాది పవన్ గారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. మిట్టన్ నసైగౌడ్ గారు, ముందుగా మీరు చెప్పండి, మరి మరి బీఆర్ఎస్ నమస్తే అండి నసైగౌడ్ గారు. నమస్తే మేడం. నసైగౌడ్ గారు వినిపిస్తోందండి, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి, మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. సరే మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. కాంగ్రెస్ కి సంబంధించి మనతో పాటు మల్లాది పవన్ గారు ఉన్నారు. పవన్ గారు నమస్తే అండి. పవన్ గారు, మరి ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది, మరి ప్రచారాన్ని చూస్తున్నాము, అలాగే రోజుకు కొత్త పథకాన్ని తీస్తూ చాలా జోరుగా ముందుకు వెళుతోంది, అలాగే అసంతృప్తులను కూడా బుజ్జగించే పనిని దాదాపుగా చేసేసింది అనుకోవచ్చు. మరి ఇప్పటికీ మరి కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల జాబితా హైకమాండ్ చేతిలోనే ఉంది, మరి ఎప్పుడు వస్తుంది అభ్యర్థుల జాబితా? అంటే మరి ఎలా అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని దూసుకుపోతున్నారు, వాళ్ళని తట్టుకునే శక్తి, ఆ ఒత్తిడిని కాంగ్రెస్ అభ్యర్థి ఉండదంటారా? మరి గెలుపు ఎలా సాధ్యం అనుకుంటున్నారు ఇంత ఆలస్యం చేస్తే? మీకు, మీడియా ఛానల్ లో పనిచేసే అందరికి, తర్వాత రామ్మోహన్ గారికి, నర్సయ్యగౌడ్ గారికి, రాములు గారికి అందరికి నమస్తేమ్మా. నమస్తే. మీరు చూసినట్టు ఇవాళ ఇంతకుముందు అంటే ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం నోటిఫికేషన్ విడుదల అనేటువంటి ఒక వార్త న్యూస్ ఛానల్స్ లో, తర్వాత న్యూస్ పేపర్ యాప్స్ లో కొంత రావడం అందరం చూస్తాము. తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కి, నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ డిసెంబర్, అంటే పోయిన సంవత్సరం పోయిన ఎలక్షన్ అయితే డిసెంబర్ 7వ తారీఖు అయింది, డిసెంబర్ 9వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. ఈసారి కూడా నోటిఫికేషన్ దగ్గరనే ఉన్నది, మోస్ట్ ప్రాబ్లీ వీక్ లో నోటిఫికేషన్ రావచ్చు అని అంటున్నారు నెక్స్ట్ వీక్ లో. అది ఒకటి. రెండోది, బీఆర్ఎస్ పార్టీ బావబామ్మదులు దూసుకోబోతున్నారు గ్రౌండ్ లో అని మీరు చెప్పింది అవును. వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళతో పాటుగా మేము పనిచేయాలి, పోటీ పడాలనేటైతే మాకేం లేదు. మేము మాకు ఒక ప్లానింగ్ ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది, దాంట్లో భాగంగానే ఆ స్ట్రాటజీగానే పోతున్నాం. మేమేం వెనకబడి లేవు వాళ్ళకంటే. అంటే పలు రకాలుగా ఈసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలక్షన్స్ ని చాలా సీరియస్ గా తీసుకొని ప్రతి విషయాన్ని కూలంకుషంగా, ఇటు అభ్యర్థులను ఇబ్బంది పడకుండా, తర్వాత కార్యకర్తలు, అభ్యర్థులు ప్లస్ ఓటర్లను ముగ్గురిని సింక్ లో ఉంచుకొని పార్టీ కోసం ఎవరైతే కష్టపడిన, ఒక కుటుంబం నుంచి ఒకే సీట్ అనేది రాహుల్ గాంధీ తీసుకొచ్చారు. మరి ఆ నినాదాన్ని చూసుకుంటే మైనంపల్లి కుటుంబంకి వచ్చేసరికి ఏం జరగబోతోంది? మరి దాన్ని కానీ అక్కడ బ్రేక్ చేస్తే మిగతా వాళ్ళు కూడా దాన్ని అడిగే అవకాశాలు ఉంటాయి కదా, దాన్ని ఎలా అండి మీరు అధిగమించగలరు? యా, ఇది ఒక కొంచెం టిపికల్ క్వశ్చన్. మైనంపల్లి గారు మొన్న కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారు టీఆర్ఎస్ పార్టీలో గత ఎమ్మెల్యేగా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులు కూడా బాగా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళ మధ్యలో కొంచెం అసహనం ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినారు. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనేది యాక్చువల్గా మరి డిక్లరేషన్లో ఉంది. తర్వాత మాకు సంబంధించిన ప్లీనరీలో కూడా రాయ్పూర్లో జరిగినటువంటి దాంట్లో ఇది ఈ అంశం కూడా ఉంది. అయితే వాళ్ళిద్దరికి టికెట్లు ఇస్తామా ఇయ్యమా అనేది యాక్చువల్గా ఇదంతా మీడియాలో కొంచెం సంచలనమైనటువంటి వార్తలు వచ్చినా కూడా అది టికెట్ల లిస్ట్ బయటకు వచ్చేదానికి తెలియదు. రెండో విషయం, మీరు అన్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది, టికెట్లు ఇచ్చి వాళ్ళు ఓన్లీ సిట్టింగ్లకే ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేసిండ్రు అర్చన గారు. బీ ఫామ్లు ఇయ్యలేదు. బీ ఫామ్లు ఇచ్చినప్పుడు ఆ పార్టీలో ఉండే గందరగోళం మనం అందరం చూడబోతాం. బీ ఫామ్లు అనేది నాకు తెలిసి, నాకున్న సమాచారం వరకు బీఆర్ఎస్ లో ఉన్న నేతలతో కొంతమంది మాట్లాడినప్పుడు కానీ,
సీనియర్ జర్నలిస్టులు పత్రికామిత్రులు సొసైటీలో ఉన్న వాళ్ళు అందరితో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు చెప్పిన దాంతో నేను ఏకీభవించి నేను ఒక అభిప్రాయానికి వచ్చింది ఏంటంటే అనుకున్నంత మందికి బి ఫామ్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లేదు. వాళ్లను ప్రస్తుతం గొడవ చేసి ఈ పార్టీలు మారకుండా కట్టడి చేస్తున్నారు కానీ బి ఫామ్లు మాత్రం నాకు తెలిసి సగం మందికి రావు. అప్పుడు జరిగేటువంటి గందరగోళాన్ని మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇప్పటి నుంచే గ్రౌండ్ లో పోతున్నాం, పార్టీకి ఒక వేవ్ క్రియేట్ అవుతుంది అనే విషయం చెప్పబోతున్నారు. కానీ క్లియర్ కట్ గా ప్రజలు అంటే యాజ్ ఆన్ డేట్ గా నేను మళ్ళీ 60 రోజుల తర్వాత ఏమైతుందని మళ్ళీ అప్పుడు మాట్లాడదాం కానీ యాజ్ ఆన్ డేట్ గా మాత్రం ప్రజలు చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, బీఆర్ఎస్ బిజెపి ఎంఐఎం పార్టీలు ఒకటే, ఈ కూటమి ఓడగొట్టాలి అనేది డిసైడ్ అయిన విషయం తెలిసింది. రైట్ అండి, రైట్ అండి. మరి మనతో పాటు ఉన్నారు మిట్ట నర్సయ్యగౌడ్ గారు, బిజెపి నాయకుడు. నమస్తే నర్సయ్యగౌడ్ గారు. నర్సయ్యగౌడ్ గారు, మరి ఈ నెల 8-10 తారీఖుల్లోనే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది, నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి, అదే డిసెంబర్ 2వ వారంలోనే పోలింగ్ మనకు సంబంధించి ఓట్ల లెక్కింపు కూడా ఉండబోతుందన్న వార్తల నేపథ్యంలో మరి ఇంకా స్క్రీనింగ్ కమిటీ దగ్గరే బీజేపీ అభ్యర్థుల ఎన్నిక అనేది స్క్రీనింగ్ కమిటీ దగ్గర ఆగిపోయింది. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పదే పదే ఎప్పుడు చెప్తుంటుంది బీజేపీకి అభ్యర్థులే కరువు అని. నర్సయ్యగౌడ్ గారు మీ ఆడియో సరిగా లేదండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం నర్సయ్యగౌడ్ గారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఓకే అండి, మరి మనతో పాటు ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు మీ ఆడియో ఇక్కడ మ్యూట్ లో ఉందండి. నమస్తే, చెప్పండి అమ్మా. ఓకే, మరి ఇప్పుడు ఎంత ఏది అనుకున్నా సరే బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో చాలా శరవేగంగా దూసుకుపోతుంది. ఈ రోజుకు ఒక సరికొత్త పథకంతో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తోంది, ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తోంది. మరి కాంగ్రెస్ బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటన చేయలేదు. ఒక పెద్ద మొత్తంగా 115 అభ్యర్థుల జాబితాతో ఎలా అయితే బీఆర్ఎస్ ముందుకొచ్చిందో అలాగే ప్రచారం కూడా దూసుకుపోతుంది. మరి ఏది ఏమైనా ఇది అటు బీజేపీకి ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కాస్త ఒత్తిడి పెంచే అంశమే అనుకోవచ్చా ఇలా ఆలస్యంగా అభ్యర్థుల ప్రకటన అనేది? గారు మీకు ప్యానెల్ లో మిత్రులు నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు, ఒకటేమో 2018లో కూడా టిఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించింది, ముందస్తు ఎన్నికల కోసం. ఇది కొత్త కాదు. కానీ కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలకు జాతీయ పార్టీలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రాంతీయ పార్టీ అయితేనేమో దానికి పరిమితులు ఉంటాయి. ప్రాంతీయ పార్టీ అధిష్టానం ఇక్కడే ఉంటుంది కనుక కేసీఆర్ గారు ఇక్కడే ఉంటారు, వారు నిర్ణయిస్తే అయిపోతుంది. కానీ రెండు జాతీయ పార్టీలకు బీజేపీకి అట్లాగే మనకు కాంగ్రెస్ కు అధిష్టాన వర్గం ఇంకా లేదు కదా, ఖచ్చితంగా అక్కడి నుంచి రావాల్సింది. ఒకవేళ వీళ్ళు నిర్ణయం చేసినా శంకర్ లోపు వస్తే తీరుతాం అన్నట్టు అక్కడి నుంచి రావాల్సింది ఎన్ని చేసినా కూడా. కనుక ఢిల్లీ నుంచి వస్తే తప్ప అభ్యర్థులు ఖరారు. అట్లాగే కాంగ్రెస్ లో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఉదాహరణకు బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని మాకు మా షేర్ మాకు మేమెంతో మాకంత అంత జరుగుతున్నది, దాన్ని అడ్రస్ చేయాల్సినది, అనేక ఒత్తిళ్లు ఉంటాయి. కనుక అక్కడికి వచ్చే కల్లా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4-5 సమావేశాలు పెట్టింది. అంటే కాంగ్రెస్ వార్ రూమ్ లో ఇక్కడ స్క్రూటినీ చేయడం, పైకి వెళ్ళి అక్కడ కూడా సిడబ్ల్యూసి తీర్మానం మేరకు కొంత వాళ్ళు ఇవన్నీ స్క్రూటినీ చేయడం, ఇచ్చిన హామీల మేర ఉదయపూర్ తీర్మానం ఉంది, రకరకాల తీర్మానాలు ఉన్నాయి. బండారు రామారావు గారు, రామారావు గారు ఒక నిమిషం అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఇమీడియట్ గా వస్తాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్.